Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ట్విట్టర్ లో అనేక రకాలైనటువంటి ట్వీట్లు చేస్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ట్వీట్లు ఎంత మాత్రం వాటి వెనక వాస్తవాలు ఉన్నాయి అనేటువంటి అంశం మీద ఈ రోజు నేను మాట్లాడుతున్నా దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిన్న నాలుగు ట్వీట్లు చేయడం జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆ ట్వీట్లువి వీటిలో ప్రధానంగా ఆయన పేర్కొన్నటువంటి అంశాలు నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం అనికేపల్లి దళిత రైతు గాలి జయపాల్పై తప్పుడు కేసు నమోదు చేయడని ఖండిస్తున్నాం దాని కొరణలో విఫలమవడం రాష్ట్ర ప్రభుత్వం తరపున మొదటి తప్పు అని చెప్పాడు అదేవిధంగా ఆ ధాన్యాన్ని దళారులే కొన్నారని చెప్పినని దళిత రైతు జయపాల్పై తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గం అనేటువంటి చర్యను ఒక ట్వీట్ చేశాడు ఒక ట్వీట్ నిజాయితీ అనేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి బహుమానం ఇదే అని చెప్పిన ఒక ట్వీట్ ఇచ్చాడు 18 ఎకరాల లీజుకు తీసుకుని 50 పుట్ల ధాన్యం అమ్మినట్లుగా పౌర సరఫరాల అధికారులు ఏ విధంగా నమోదు చేశారని చెప్పి మాట్లాడాడు దాంతో పాటు జైపాల్ చొక్కా పట్టుకొని తీసుకెళ్లి దౌర్జన్యం చేశారని చెప్పి నాలుగు రకాలైనటువంటి ట్వీట్లు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి రెండు విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ సంవత్సరం ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎడగారిలో రెండో పంటకు సంబంధించి ధాన్యం రావడం జరిగింది కరోనా నేపథ్యం అకాల వర్షాలు రైతులకు సంబంధించినటువంటి ధాన్యం తడిచిపోయింది కొంత పాడైపోయింది పచ్చగింజ పడింది రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి సుమారుగా రాష్ట్ర చరిత్రలో నెల్లూరు జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎడగారంటాం మేము రెండో పంటకు సంబంధించినటువంటి ధాన్యాన్ని 3 లక్షల టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది ఈ సంవత్సరం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2015-16లో రెండో పంటకు సంబంధించి 5000 టన్నులు కొన్నారు 2017-18లో 15000 టన్నులు రెండో పంటకు సంబంధించినటువంటి ధాన్యం నెల్లూరు జిల్లాలో సేకరించడం జరిగింది సరే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున్న మొదటి పంటకే కరువు విలయతాను వాడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రెండో పంటను గురించి రైతులు ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉండదు అది వేరే విషయం అయితే ఈ సంవత్సరం 3 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనక ఉండి వాళ్ళ మద్దతుతో దళారీలు తక్కువ ధరకు రైతుల దగ్గర ధాన్యాన్ని కొని కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ కమ్ముకున్నారనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి అంశం దాని మీద మేము ఎప్పటికప్పుడు చెప్పాం రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీలైనంత మేలు చేస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా కీడు చేయదు అవినీతికి పాల్పడదు అని అనేక సందర్భాల్లో పేర్కొన్నారు ఈ పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మీరు మీకు సంబంధించినటువంటి లావాదేవీలు బయటపెడితే మేము దానికి సంబంధించి మొత్తం మీ భండారం అంతా బయటపడుతుంది అని చెప్పి ఘనత వహించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గతంలో పనిచేసినటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అన్ని సచివాలయాల దగ్గర ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఉన్నా ధైర్యంగా ఎక్కడ అవినీతికి పాల్పడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాకు సంబంధించి ఎక్కడ అటువంటివి జరగలేదు కాబట్టి మేము ధాన్యం కొనుగోళ్ల లావాదేవీలకు సంబంధించినటువంటి ఏదైతే వివరాలు వాళ్ళు అడిగారో నేరుగా వాళ్ళ పార్టీకి పంపించాం మనిషి చేత రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడికి అప్పచెప్పి అయ్యా ఇదిగో జరిగినటువంటి లావాదేవీలు మీరు ఏదన్నా ఉంటే వాటి మీద విచారణ జరిపించండి అని చెప్పి వాళ్ళతో పాటు బీజేపీకి ఇచ్చాం సిపిఐకి ఇచ్చాం సిపిఎంకి ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల అన్నింటికి కూడా ఆ జాబితా అందజేయడం జరిగింది జాబితా అందజేసిన తర్వాత మేమెవరం మాట్లాడలేదు జైపాల్ దోషి అని చెప్పి మేము చెప్పలేదు ఆంధ్రజ్యోతి పేపర్లో మంగళవారం అక్టోబర్ 20వ తేదీ వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది దీంట్లో ఏమన్నారంటే టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం రైతు విభాగం నాయకులు విలేకరులతో మాట్లాడుతూ జైపాల్ అనే రైతు 18 ఎకరాల కౌలుకు తీసుకున్నట్లు చూపి 50 పుట్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారని తెలిపారన్నారు తమ గ్రామస్తులను విచారిస్తే ఆ రైతు పేరుతో ఉన్న భూములన్నీ 20 అడుగుల గ్రావెల్ గుంతలని తేలిందన్నారు సాగుకే పనికిరాని ఆ భూముల్లో వరి పండించి 50 పుట్ల ధాన్యాన్ని ఎలా ప్రభుత్వానికి తోలాడో అధికారులే సమాధానం చెప్పాలన్నారు అని దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జైపాల్ అనేటువంటి వాడు దోపిడీకి పాల్పడ్డాడు రైతుల దగ్గర తక్కువ ధర కొని ఎక్కువ ధర కమ్ముకున్నాడు దళారిగా అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది అయిపోయినటువంటి వెంటనే మేము చెప్పాం అయ్యా వీటికి సంబంధించి విచారణ జరిపించండి కలెక్టర్ గారికి రాశాం ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి దాని మీద జైపాల్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి విచారణ జరిపించండి అని చెప్పి మేము కోరాం ప్రభుత్వానికి ప్రభుత్వానికి కోరడంతో పాటు
మేమేం చెప్పామంటే ఇదిగో జైపాల్కు సంబంధించి తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి నాయకుడు సోమిరెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడు కాబట్టి ఎక్కడన్నా అరాకొరా జరిగిందంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి అని చెప్పి చెప్పాను దీంతో పాపం చంద్రమోహన్ రెడ్డి కొత్త నాటకానికి తెరతీసి ఒక ఇద్దరు వ్యక్తుల పేర్లు సంబంధం లేనటువంటి దళారీలుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల పేర్లు నమోదు చేసి వాళ్ళ మీద అనుమానం ఉందన్నట్టుగా సోమిరెడ్డి పిఏ ద్వారా ఒక లేఖ రాయించి ఆ లేఖను తీసుకెళ్లి జైపాల్ ద్వారా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అందజేశారు ఈ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మాకు సంబంధం లేకుండా మా మీద ఫిర్యాదు చేశాడు కాబట్టి మేము కేసు పెడుతున్నాం దీన్ని విచారించండి అని చెప్పి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో వాళ్ళు కేసు ఇవ్వడం జరిగింది పోలీసులు గ్రామంలో ఉద్రిక్తతలకు దారితీస్తాయి గ్రామంలో ఉద్రిక్తతలు దారితీయడం మంచిది కాదు కాబట్టి దీన్ని పిలిచి విచారించి దీని మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో గౌరవప్రదంగా ముగ్గురిని తీసుకొచ్చారు స్టేషన్ ముగ్గురిని తీసుకొచ్చారు జైపాల్ని తీసుకొచ్చారు జైపాల్తో పాటు ఇతర జైపాల్ పేర్కొన్నటువంటి వాళ్ళని కూడా ఇద్దరిని తీసుకొచ్చారు గౌరవప్రదంగా దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్లు కూడా ఇచ్చాం జైపాల్ని ఎక్కడ ఏమి దౌర్జన్యం చేసినటువంటి సందర్భం లేదు గౌరవించి కుర్చీలు కూర్చోబెట్టి మాట్లాడినటువంటి సందర్భాలు మీడియా ముందే చిత్రీకరించడం జరిగింది వాటిని కూడా వీడియోలు విడుదల చేయడం జరిగింది అయిపోయిన తర్వాత వీళ్ళు వెంటనే ప్రధానమైనటువంటి నాయకులందరూ ఎందుకంటే సోమిరెడ్డి గ్రామానికి వెళితే ఏ గ్రామానికి వెళ్ళినా నాలుగేళ్ళు తగలబెట్టి రావడం ఆనవాయితీ అలవాటు అదేవిధంగా ఎక్కడ గ్రామాలు తగలబెడతాడో అధికారంలో లేకపోయినానని చెప్పి పోలీసులు అప్రమత్తంగా వివరించి గ్రామంలో శాంతి భద్రతలు వస్తాయేమో గ్రామస్తుల మధ్య గొడవలు అవుతాయేమో అని చెప్పి వర్గాలుగా విభజింపబడి కొట్లాడికి దారితీస్తున్నామని వాళ్ళని పిలిచి విస్తరిస్తే బాగుంటుందంటే జైపాల్ అంటూ వచ్చినటువంటి విషయాలతో నాకు సంబంధం లేదు నేను వీళ్ళకి నాకున్నటువంటి దానే నమ్మని తప్ప వీళ్ళతో నాకేమి సంబంధం లేదని చెప్పించినటువంటి స్టేట్మెంట్ చంద్రమోహన్ రెడ్డి ఏమరాయించి పిచ్చాడు జైపాల్ చేత దళారు నా దగ్గర ధాన్యం తీసుకున్నారు నాకు డబ్బులు ఇస్తానన్నారు నా డబ్బులతో పాటు అదనంగా డబ్బులు పడతాయన్నారు ఆ డబ్బులు కూడా నాకు తీసివ్వమని కోరాను అని చెప్పి ఫిర్యాదు ఇచ్చినటువంటిది అసలు నేను ఆ మాట అనలేదని వీడియో క్లిప్పింగ్ ఉంది ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది అయితే వీటికి సంబంధించి ఈరోజు మేము అడిగేది జైపాల్ అనేటువంటి వాడు దోషి అని చెప్పినటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పిన తర్వాత నాలుగు కరుచుకొని తెల్లవారకల అయ్యో మన తెలుగుదేశం పార్టీ నాయకులు మన బండారం బయటపడుతుంది అని చెప్పి చెప్పిన ఉద్దేశంతో జైపాల్కి సంబంధం లేదు 8 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఎవరు జరిపారో విచారణ జరపడని సోమిరెడ్డి పిఏ నుంచి జైపాల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కలెక్టర్ గారి దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి పంపించింది తెలుగుదేశం పార్టీ వాళ్లే అయ్యా విచారణ చేస్తాం మీరు చెప్పినటువంటి ఆధారాల మీద మిగతా మీరు చేసినటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తుల మీద పోలీసుకు పిలిపిస్తే పోలీసు విచారణ అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ నాయకులే అంటే మీరే ఫిర్యాదు చేస్తారు మీరే నాలుగు ఖర్చుకుని కాదంటారు మీరే విచారణ అడ్డుకుంటారు మీకు సంబంధించినటువంటి మీ నాయకుడు ఇదిగో ఇటువంటి పనికి రానటువంటి అంటే ఎంత విలువ తక్కువైనటువంటిది అంటే ఎక్కడ ఇక్కడ కేసు నమోదు చేశారన్న ఎక్కడ కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ చూపించమని కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు గ్రామంలో ఉద్రిక్తతలు ఉన్నాయి కాబట్టి ఆ ఉద్రిక్తతను తొలగించడానికి పోలీస్ స్టేషన్ పిలిపించి విచారణ చేయడం కూడా తప్పన్నట్టుగా మాట్లాడు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరేది దీనిలో వాస్తవాలు గ్రహించండి మీరు చెప్పినటువంటి విషయాలు వాస్తవమే అయితే మీరు చెప్పినట్టుగా మీ ట్విట్టర్లో చెప్పినటువంటి విషయాలు వాస్తవమే అయితే నేను మా నాయకుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పొరపాటు జరిగింది కాబట్టి నేను రాజకీయాల్లో కొనసాగడం ఇష్టం లేదు కాబట్టి నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుపుతాను నువ్వు ట్విట్టర్లో పేర్కొన్నటువంటి అంశాలు వాస్తవమైతే వాస్తవం కాకపోతే నువ్వు ఏమి చర్య తీసుకుంటావు ఎందుకంటే మీకు నీతి నిజాయితీ ఉందని నేను అనుకోవటం లేదు నీతి నిబద్ధత ఉందని అనుకోవటం లేదు ఇటువంటి ట్వీట్లు ఎన్నో చేసినటువంటి అలవాటు ఉంది నువ్వు చేస్తున్నావో నీకు ఎవరు చెప్తున్నారో తెలియదు కాకపోతే ఒక ట్వీట్ ఒక స్థాయిలో 40 సంవత్సరాల సుదీర్ఘంగా ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసేటువంటి వ్యక్తి ఒక ట్వీట్ చేసేటప్పుడు క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా ట్వీట్ చేస్తే నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ట్వీట్లలో ఏదైనా ఒక్కటైనా నీతి నిజాయితీ కలిగి ఉందా అన్ని అసత్యాలు అబద్ధాలతో కూడుకున్నటువంటి విషయాలు తప్ప ఇది ఒక ఉదాహరణ కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా నేను చంద్రబాబు నాయుడికి సవాల్ విసురుతున్నాను చంద్రబాబు నాయుడు ధైర్యం ఉంటే నా మీద ఆరోపణలు చేయించడం కాదు ఈ రోజు నువ్వు ట్విట్టర్లో పేర్కొన్నటువంటి అంశాల మీద క్షేత్రస్థాయిలో పరిశీలన చేద్దాం నువ్వు ఒక బృందాన్ని పంపించు ఎక్కడ కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడుంది ఎవరు జైపాల్ మీద ఈరోజు నిందితుడని చెప్పారు ఒక దళితుడిని అడ్డం పెట్టుకుని ఈరోజు ఒక 50,000 రూపాయలు ఎవరి మీద వేయాలంటే నమ్మకంతో ఎవరన్నా వేస్తారా జైపాల్ 8 లక్షల రూపాయలు జైపాల్ అకౌంట్లో ఉంది జైపాల్ అకౌంట్లో డబ్బులు వేయబోతున్నారు డబ్బులు పడలేదు ఇంకా లావాదేవీలు జరిపారు డబ్బులు పడతాయి ఎఫ్టీఓ జనరేట్ అయింది డబ్బులు డిపాజిట్ అవుతాయి అకౌంట్లోకి 8 లక్షల రూపాయలు ఏమీ సంబంధం లేనటువంటి వ్యక్తి ఖాతాలో ఎవడన్నా 1 రూపాయి వేయడానికి సిద్ధపడ్డాడు 8 లక్షల రూపాయలు ఎందుకు వేయడానికి ఉన్నాడు ఆ వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు తెలుగుదేశం పార్టీలో ఒక దళితుడైనటువంటి జైపాల్ని ముందు పెట్టి జైపాల్ ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు సోమిరెడ్డి ఉన్నాడా సోమిరెడ్డి అనుచరులు ఉన్నారా మరెవరున్నా ఉన్నారా
లేకపోతే మీకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారా? ఆ బండారం బయటపడుతుంది కాబట్టే విచారణ అడ్డుకోవడానికి, దీన్ని పక్కదారి మళ్లించడానికి, రైతుల సమస్యల్ని మీరు దళితుల సమస్యలుగా చిత్రీకరించి దాన్ని పక్కదారి తప్పుదారి పట్టించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీకు నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మీరు చేసినటువంటి ఆరోపణలకు కట్టుబడి జైపాల్ అనేటువంటి వ్యక్తి ఆ ఖాతాలో 8 లక్షల రూపాయల లావాదేవీలు నడిపినటువంటి దాని మీద విచారణ సహకరిస్తే, జైపాల్ నోరు తెరిస్తే మీ బ్రతుకులు బండారాలు బయటపడతాయి. కాబట్టి భయపడి ఈరోజు ఏదో ఒక విధంగా దాన్ని అధిగమించడానికి బ్లాక్ మెయిల్ చేయడమో, బెదిరించడమో, ట్విట్టర్లో పెట్టడమో, ట్వీట్ చేయడమో, ఇంకొక విధంగానో చెప్పి ఆ విధంగా పాల్పడి వాటికి సంబంధించి మీ ట్వీట్లు అన్నింటిని కూడా మరలా ఆంధ్రజ్యోతి పత్రికలో వేయించుకొని ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే మిమ్మల్ని జనాలు చీకొడుతున్నారు. మీరు చేసేటువంటి ఈ పనుల మరింత చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మీ నోటి వాసన గబ్బు కొడుతుంది రాష్ట్రంలో. ఈ నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి నోరు గబ్బు కొడితే ఇప్పటికి 4 సంవత్సరాలు 4 సార్లు సర్వేపల్లి నియోజకవర్గంలో, 1 సారి కోవూరు నియోజకవర్గంలో, 5 సార్లు చంద్రమోహన్ రెడ్డి నోరు పినాయిల్తో కడిగి పంపించిన సోమిరెడ్డి నోరు కంపు పోవటం లేదు. ఇక్కడ సోమిరెడ్డి కంపుతో జనం భరించలేకపోతున్నారు. ఆ నోటి కంపుతో నోరు తెరిస్తే కంపు, కాబట్టి ఆ కంపు నీ కంపు తోడయ్యి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గబ్బు పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి నువ్వు చేసేటువంటి దేంట్లో కూడా వాస్తవాలు లేవు అని చెప్తున్నా. కాబట్టి నువ్వు నా మీద ఆరోపణలు చేయించిన కాదు, నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే దీని మీద పూర్తి స్థాయి విచారణకు సిద్ధపడితే నువ్వు నీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరిని పలిపించినా నువ్వు ట్వీట్లో పేర్కొన్నటువంటి ఏ ఒక్కటి కూడా కరెక్ట్ కాదు అని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా ఛాలెంజ్ అనే సవాళ్ళను స్వీకరిస్తే, వెంటనే నువ్వు ముందుకొస్తే నువ్వు చెప్పినటువంటి విధంగా నేను రాజకీయాల నుంచి స్వస్తి పలుకుతా. నేను చెప్పినటువంటి వాటిలో వాస్తవం అయితే క్షేత్రస్థాయిలో విచారిద్దాం. ఒకవేళ నువ్వు చెప్పినటువంటి అసత్యాలు అయితే, ఎటువంటి అసత్యాలు అయితే, అబద్ధాలు అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటిది నీకే విడిచిపెడుతున్నాను.